ఎంతో రుచికరమైన వంకాయ మినప వడియాల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. దీనికి ఏమేం కావాలో ప్రాసెస్లోకి వెళ్దామా ఫ్రెండ్స్. మరి వంకాయ కూర వడియాలది ప్రాసెస్లోకి వచ్చేద్దామండి. కూర వడియాలు నేను ఇంట్లో పెట్టుకున్నవి, మీకు ఆల్రెడీ ఇది వీడియో పెట్టాను. ఓకేనా, కూరలో కావాల్సిన పదార్థాలు వంకాయలు 1/2 కేజీ అండి. టమాటాలు ఒక చిన్న సైజ్ అయితే 1/6, పెద్దవైతే 1/2 సరిపడి. ఉల్లిపాయలు 1/2, పచ్చిమిర్చి 4 నుంచి 5, 1/4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మసాలా పౌడరు, 3 టేబుల్ స్పూన్ ఆయిల్. ఓకేనా, ఇవన్నీ కూడా ఫస్ట్ వీటిని ఆయిల్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మరి దీనిలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ కంటే తక్కువలో చిన్న అమౌంట్ చింతపండు వేసుకోండి. వంకాయ కూరకి ఇలా చిన్న చింతపండు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం గిన్నె వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ చెప్పాను కదా, ఆయిల్ వేసేసుకుందాం. తర్వాత మనము మినప వడియాలు ఫ్రై చేసుకుందామండి. ఇది లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. రెడ్ కలర్ రావాలి, రెడ్ కలర్ రాగానే ఇంకా గోల్డెన్ రెడ్ వచ్చింది. ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలో ఇదే ఆయిల్లో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం. దీనిలో సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే తొందర వేడుతుంది. ఆనియన్ వచ్చి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేయించుకుందాం. ఇప్పుడు సోయా ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి తర్వాత 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ కారం అండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు కారం మసాలాలు వేపేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఓకేనా, ఇప్పుడు దీనిలో నేను ఉప్పు నీటిలోనే కరెంట్ పెట్టుకోవాలండి. ఉప్పు నీటిలో పెట్టుకుంటే మనకు కిలం రాకుండా ఉంటుంది. ఇప్పుడు కర్రీలో వేసేసుకుందాం. ఇలాగా అన్నీ వేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ అన్నీ కలిసి ఇలాగా ఉకారం అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఓకేనా, చూసారా వంకాయ వాటరు. ఇది బాగా కలిసిన తర్వాత 1 సెకండ్ బాగా కలిసిపోతుంది. 1 సెకండ్లోకి లో ఫ్లేమ్లో పెట్టేసేసి మొత్తం కలిసిన తర్వాత 1 నిమిషం మూత పెడదామండి. చూసారా ఈ వాటరు ఎంత డర్టీగా బ్లాక్గా వచ్చిందో. అందుకనే వంకాయలు చేసినప్పుడు కంపల్సరీగా ఉప్పు వేయండి. ఈ కండర్ అన్నది వాటర్లో దిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకోండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి దీంట్లో 1 కప్పు వాటర్ వేసుకుందాం. వాటర్ వేసి బాగా
ఇప్పుడు మూత తీసి చూస్తున్నాం అండి. ఆల్మోస్ట్ ఆకు కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు టమాటాలు వేసుకోండి. టమాటాలు వేసి ఒకసారి కలిపి పెట్టి 1 సెకండ్ మూత పెడదాం. టమాటాలు వేసిన తర్వాత ఇలా వచ్చినాం. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం. గుడియాలు వేసేసాం. జస్ట్ అన్నీ కూడా ఇలా డిప్ అయ్యేలాగా ప్రెస్ చేసేసి మూత పెట్టండి. ఇక్కడ ఒకసారి తీసి చూసుకుందామండి. టమాటా చూసారా పేస్ట్ కలిపి ఇప్పుడు దీనిలో చింతపండు పులుసు కొద్దిగా వేసుకుందాం. చింతపండు పులుసు వేసిన తర్వాత ఎగ్జాక్ట్గా సిమ్లో పెట్టి 1 నిమిషం ఉంచి తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. కొత్తిమీర వేసుకుంటే వంకాయ కూరలోకి బాగుంటుందన్నమాట. మీకు ఇది అయ్యే లోపలికి ఒక టిప్ చెప్తానండి. ఓకే 1 నిమిషం మూత పెట్టి ఉంచుదాం. నిమ్మకాయలు కట్ చేసుకున్న తర్వాత అవి తొక్కలు ఉంటాయి కదా, తొక్కలు వచ్చి మనము ఫ్రిడ్జ్లోనూ పెట్టేసుకున్నాం అనుకోండి, అవి వచ్చి మనకి బ్యాడ్ స్మెల్ ఏదైనా ఉన్నా కూడా పోతుంది. నెక్స్ట్ ఇంకొక యూస్ఫుల్ ఏంటంటే ఎగ్ బ్రేక్ చేసుకున్నప్పుడు గిన్నెలో ఒక్క నీసువాసన తొందరగా పోదు. అప్పుడు ఈ నిమ్మకాయ తొక్కలు కొంచెం నెక్స్ట్ మనకి పాడైపోయిన నిమ్మకాయలు అలాంటివి ఏవైనా ఉంటే మనం అంటే తినడానికి పనికిరాని ఉంటాయి కదా బాగా బ్లాక్ అయిపోయి, వాటిని వచ్చి కట్ చేసేసుకొని మనం ఒక గిన్నెలోనూ నార్మల్ వాటరు లేదంటే హాట్ వాటర్ ఏదో ఒకటి వేసేసి ఒక 10 నిమిషాలు నానబెట్టేసేసి గిన్నె కడగండి. మీ చేతులకు కానీ గిన్నెకి కానీ ఏ వాసన రాదు, చాలా ఎక్సలెంట్గా వస్తుంది. నేను యూజ్ చేసిన అలాగా నాకు నచ్చింది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే ఇంకొక టిప్ చెప్తాను, మీరు మిల్క్ తెచ్చుకున్నప్పుడు మిల్క్ ప్యాకెట్ ఒక్క రోజులో యూజ్ చేసారు అన్నీ కాచేస్తే పాడైపోతాయి. ఇప్పుడు ఎండాకాలం ఒకటి, మీరు ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో మీకు ఎన్ని కావాలో అన్ని ప్యాకెట్లోంచి కొంచెం వంపుకొని మిగిలింది డీప్ ఫ్రిడ్జ్లో గిన్నెలో పెట్టేసి డీప్లో పడేసండి. మీకు ఒక 3 డేస్ వరకు కూడా ఎక్సలెంట్గా పాలు పాడవకుండా ఉంటాయి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. ఓకేనా. ఇప్పుడు కోర్ చూద్దాం. చూసారా ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయింది. దీంట్లో నేను గార్నిష్ కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేస్తే వంకాయ కూరకి మంచి టేస్ట్గా బాగుంటుంది, అంటే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. వేసేసి ఒక్కసారి కలిపి పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన వంకాయ మినప వడియాలు కూడా రెడీ అయిపోయిందండి. మీరు ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనా. ఇది చపాతీలో కూడా బాగుంటుంది. మనకి రైస్లోకే కాకుండా చపాతీలోకి ఫుల్కాలోకి దేనికైనా కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.